అసలే నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చేస్తున్న వ్యయం భారంగా మారుతోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు కలెక్టరేట్ కార్యాలయాలకు చేసే ఖర్చు భారం కాదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యయం భారమవుతుంది. కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడిన బాపట్ల కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం బాపట్ల జిల్లా తాత్కాలిక సర్దుబాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏపీలో కొత్త జిల్లాలకయ్యే వ్యయభారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా కార్యాలయ ఏర్పాటుకు నిధులు కేటాయించారు. ఫర్నిచర్ ఇతరాత్ర అవసరాలకు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించినా టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. కొంతమేర ఖర్చుతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేయక తప్పడం లేదు. ఏపీలో హడావుడిగా అదనపు జిల్లాల ఏర్పాటు చేశారు. అన్ని కార్యాలయాలకు అధికారులు బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో బయట నుంచి తాత్కాలికంగా కుర్చీలు బల్లలు తెప్పించి ఆర్ఎండ్బి అధికారులు సర్దుబాటు చేశారు. జిల్లాల పాలనాధికారి ఎస్పీ కార్యాలయాల్లో తాత్కాలిక ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. హడావుడిగా నామ ఫలకాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఏపీహెచ్ ఆర్డీఐ ఆవరణలోని కలెక్టరేట్ లో కలెక్టర్ జేసీ ఎస్పీ కార్యాలయంలో పాలనకు శ్రీకారం చుడుతున్నారు. జగన్ వీసీ ద్వారా మాట్లాడి నూతన జిల్లాను ప్రారంభించారు. కలెక్టర్ ఎస్సీ బీసీ గదులకు మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఫర్నిచర్ ను తాత్కాలికంగా తీసుకున్నారు. రెవెన్యూ డివిజన్ సైతం ప్రారంభం కానుండటంతో ఆర్డీఓ కార్యాలయం జిల్లా పాలనాధికారి సంయుక్త పాలనాధికారి ఎస్పీ ఛాంబర్లకు బల్లలు కుర్చీలు బయట నుంచి తాత్కాలికంగా రప్పించారు. వారం నుంచి 10 రోజుల్లో ఫర్నిచర్ కొనుగోలు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంలో శాశ్వతంగా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలకు మాత్రం గుంటూరు నుంచి ఫర్నిచర్ రావాల్సి ఉందని తెలుస్తోంది. డిఎస్ఓ ఏడీ సర్వే భూ రికార్డులు పౌర సరఫరాల డిఎం సిపిఓ డిఆర్ఓ అదనపు జేసీ జిల్లా ఖజానాధికారి జిల్లా రిజిస్టర్ అగ్నిమాపక శాఖ గృహ నిర్మాణ శాఖ మత్స్యశాఖ కార్యాలయాలకు బోర్డులు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలకు కేటాయించిన భవనాల ముందు ఫ్లెక్సీలు కట్టి సరిపెడుతున్నారు. ఏదేమైనప్పటికీ అధికార యంత్రాంగానికి పాలనకు ఇబ్బంది కలగకుండా తొందరగా కార్యాలయాలు ఏర్పాట్లు చేయాలని అటు ప్రజలు ఇటు నాయకులు కూడా కోరుకుంటున్నారు.